రాజమోహన్ రెడ్డి గారికి కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. శివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. అధ్యక్ష నిజాయితీపరుడు, విద్యావంతుడు, మా నాయకునికి అత్యంత ఆప్తుడు, ఆత్మీయుడు, బలమైనటువంటి సైనికుడైనటువంటి గౌతమన్న ఈరోజు లేడు అన్నది నమ్మలేని నిజంగా ఉన్నది అధ్యక్ష. వారికి మా నాయకుడు పర్యటనన్నా, మా నాయకుడు అప్పగించే బాధ్యత అన్నా ఎంత సక్సెస్ చేయాలని కోరుకుంటాడో నేను ఒక ఉదాహరణ అధ్యక్ష. ఈ సందర్భంలో అది మరుపురాని జ్ఞాపకం కూడా అధ్యక్ష. మా నాయకుడు పర్యటన ఒకటి రెండు చిన్న సంఘటనలు అధ్యక్ష. మా నాయకుడు పర్యటన చిత్తూరు జిల్లా పూర్తయి నెల్లూరు జిల్లా ఎంటర్ అవుతున్నప్పుడు ఒకరోజు ఉదయాన్నే ఇంటికి వచ్చేసాడు అధ్యక్ష. వచ్చి అన్న ఎందుకు ఉదయాన్నే వచ్చావంటే ఇప్పుడు ఏమో ఉంటుంది ఇట్లా వస్తున్నాను భాస్కర్ అన్న, ఆత్మకూరికి రావడానికి ముందు నువ్వు నాతో పాటు 5 నుంచి 7 రోజులు నాతో పాటు ఉండాలని అడిగాడు. ఎందుకన్నంటే ఇక్కడ చూశాను ఇక్కడ పర్యటన అన్నది బాగా జరిగింది, అంతకన్నా గొప్పగా మా నెల్లూరు జిల్లాలో ఎవరు చేయనంత గొప్పగా మన నాయకుడి పర్యటన నా ఆత్మకూరులో చేయాలి, నువ్వు నాతో పాటు ఉండాలని చెప్పడం, తీసుకెళ్ళడం, 5 రోజుల పాటు వాళ్ళ ఇంట్లోనే నేను ఉండడం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇద్దరం కలిసి మన నాయకుడి పర్యటనను ఫాలోఅప్ చేసుకోవడం, అది గుర్తు మర్చిపోలేనటువంటి గుర్తులు అధ్యక్ష. తర్వాత మంత్రి అయిన తర్వాత ఒకరోజు అన్నకు విచ్చేసి చెప్దాం అని గౌతమానికి ఆఫీస్కి వెళితే కరెక్ట్ టైంకి వచ్చి యాంటర్లో తీసుకెళ్ళి ఒకటే మాట చెప్పారు అధ్యక్ష, నేను మంత్రిగానే కాకుండా మీ జిల్లా కూడా నన్ను ఇన్ఛార్జ్ మంత్రిగా పెట్టాడన్న. ఖచ్చితంగా అన్న చేస్తున్నటువంటి ప్రతి పథకం కూడా మీ జిల్లాలో పర్ఫెక్ట్గా అమలయ్యేటట్టుగా చూడాలి, మీరు రాజశేఖర్ గారి పరిపాలన పథకాలపై పిహెచ్డి చేశావు, అదే రకమైన అన్న పెట్టిన పథకాలు మీ జిల్లాలో బాగా ఇంప్లిమెంట్ కావడంలో, ఏదైనా ఫీల్డ్ డిఫికల్టీని డిస్కస్ చేసుకోవడంలో నువ్వు ఇప్పటికప్పుడు నాకు రిపోర్ట్ ఇవ్వాలని చెప్పడం, తన డిఆర్సీ మీటింగ్కి వచ్చినా జిల్లా పరిషత్ మీటింగ్కి వచ్చినా ఒక 3 రోజులకు ముందు ఒక 2 రోజులు కూర్చొని అన్నకు ప్రతి డిపార్ట్మెంట్ అది రిపోర్ట్ ఇవ్వడం, దిగిన తర్వాత రేణుగుంట నుంచి చిత్తూరు వరకు ఆయన చదువుకొని వస్తే ప్రతి అంశం మీద మాట్లాడుకోవడం, అట్లా ఈ 2 సంవత్సరాలు ఇద్దరం గడిపాం అధ్యక్ష. నిజంగా కూడా అధ్యక్ష, ఆయన మరణం రాష్ట్ర ప్రభుత్వానికి కాదు అధ్యక్ష, మా పార్టీకి కూడా తీరని లోటు, మా నాయకుడికి, మాకందరికి కూడా తీరని లోటు అధ్యక్ష. వారి ఆత్మ ఎప్పటికీ శాంతిగానే ఉంటుంది, వారు శాంతిగానే బతికారు, వారికి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ భగవంతుడు వారి కుటుంబానికి మంచి ధైర్యాన్ని ఇమ్మని ప్రార్థిస్తున్నా అధ్యక్ష. కె శ్రీనివాస్. అధ్యక్ష, మిత్రులు, మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం పట్ల తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, నిజంగా గౌతమ్ రెడ్డి గారు ఆయన యొక్క విడవిడిక, ఆయన విద్యాభ్యాసం ఊటీలో గుడ్షెపుల్లో ఆయన చదివిన ఇది, తర్వాత ఆయన ఎంఎస్ టెక్స్టైల్ ఇంజనీర్ చదివిన తర్వాత మళ్ళీ కంబైన్డ్ ఫ్యామిలీతో కేఎంసీ కన్స్ట్రక్షన్తో ఆయన పనిచేసే తీరు, ఎందుకంటే నేను చెప్తున్నా అధ్యక్ష, మా రేణుకుంట కడప మీదుగా ఆ టైంలో నాకు పరిచయం అయినాడు, పరిచయం అయిన తర్వాత అప్పటి నుంచి కూడా ఆయనతో సన్నిహితంగా ఉన్నాను, తర్వాత 10 నుంచి కూడా ఆయనతో పాటు రెగ్యులర్ టచ్లో ఉన్నా అధ్యక్ష, కానీ ఆయన మరణ వార్త విన్న తర్వాత నిజంగా అది కళా నిజమని చెప్పేసి చాలా అనుకున్నా అధ్యక్ష, మళ్ళీ కూడా టీవీ 9 అప్పుడే చూస్తే నిజంగా జరిగింది, చాలా బాధకరం, చాలా బాధపడినా అధ్యక్ష, దాంతోపాటు మా నియోజకం చాలామంది కూడా బాధపడినారు అధ్యక్ష, నిజంగా ఆయన ఎంత వినయుడు అంటే విధేయతగా ఉన్న వ్యక్తి అంటే డౌన్ టు ఎర్త్ అధ్యక్ష, రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత జగనన్న మలినపట్న ఈ యొక్క సమాజాన్ని ఇక దాన్ని రిపేర్ చేయాలనే ఒక బాటలో రాజమోహన్ రెడ్డి గారు ఆయనతో ఒక కేఎంసీ పెద్ద కంపెనీ ఉన్న ఆయనతో నడవడం, ఆ బాటలోనే మళ్ళీ కుమారుడు ఆయన ట్రావెల్ చేయటము, జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో విధేయుడిగా
చాలా నమ్మకస్తుగా క్యాబినెట్లో ఒక ఉన్నత పదవులకు విశిష్టించిన ఘనత గౌతమ్ రెడ్డి అధ్యక్ష. గౌతమ్ రెడ్డి ఆయన యొక్క ఏదైతే కొప్పర్తలో పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కొప్పర్తలో పెట్టిన ఇండస్ట్రీని చాలా చాలా పెద్దగా ఒక విజన్గా భావించి చాలామంది కూడా మేమందరం కూడా పార్టిసిపేట్ అధ్యక్ష. దాంట్లో జగనన్న బడుగు వికాసం అన్న కార్యక్రమం చాలామంది కూడా దళితులకు పేద ప్రజలకు ఎంతోమంది ఉన్న స్థాయిలను తీసుకొచ్చే ఒక కార్యక్రమం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. దాన్ని ఎప్పుడు కూడా దాంతో డిస్కస్ చేసి ఇంకా చాలామంది కూడా ఇది ఒక రోల్ మోడల్గా కడపలో పెట్టాము, ఇది మొత్తం స్టేట్ అంతా పెడతాం శ్రీనివాస్, దీంట్లో చాలా వరకు కూడా అందరం కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయండి అని చెప్పడం. ఇటువంటి ఉన్నత ఆశయాలున్న గొప్ప వ్యక్తి మా జగనన్నకు తోడుగా ఆయనకు నమ్మిన బంటగా ఇక ఆయన మరణం ప్రభుత్వంతో పాటు జగనన్నకృతమైన తీరని లోటు, దాంతోపాటు ఒక మిత్రుడిగా నేను కూడా చాలా చాలా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన అధ్యక్ష. దాంతోపాటు ఆయన ఒక అజాత శత్రు అధ్యక్ష గౌతమ్ రెడ్డి. ఎప్పుడు కూడా ఎవరిని కూడా విమర్శించి ఎప్పుడు కూడా అనవసరంగా మాట్లాడే పెద్ద వ్యక్తి కాదు, ఒక గొప్ప వ్యక్తి. నిజంగా ఆయన మరణము మాకందరూ కూడా తీరని లోటు అని చెప్పేసి ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తూ దేవుడు పూర్తిగా వాళ్ళకు తోడుండి మనశ్శాంతి వాళ్ళని కోరుకుంటూ ఆయన లేని లోటు నిజంగా ఆయనకు మేము మరవలేనని చెప్పేసి ఆయన ఫిజికల్ లేకపోయినప్పుడు కూడా మాకు మనసులో ఎప్పుడు కూడా ఉంటాడని చెప్పి ఆత్మ శాంతి కలవని చెప్పేసి దేవుని కోరుకుంటూ సెలవు తీసుకున్న అధ్యక్ష. థ్యాంక్ యూ. వరప్రసాద్ గారు, వరప్రసాదరావు గారు ఇక్కడ అధ్యక్ష. నాకంటే దాదాపు 20 సంవత్సరాలు చిన్నవారు. ఈ విధంగా గౌతమ్ రెడ్డి గారి గురించి మాట్లాడవలసి వస్తుందని చెప్పి నేను ఊహించలేదు. నా తరపున, నా కుటుంబం తరపున, నా నియోజకవర్గ ప్రజలందరి తరపున కూడా ప్రగాఢ సంతాపం వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాం. వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి భగవంతుడిని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. '212 నేను రాజకీయాలకు చాలా కొత్త. మన అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆశీర్వదిస్తూ తిరుపతి ఎంపి ఇస్తానని చెప్పిన తర్వాత మొట్టమొదటి ఒక వ్యక్తిని కలమని చెప్పారు. ఆ వ్యక్తి గౌతమ్ రెడ్డి గారు. అంత చిన్న వయసులో వారిని కలవమన్నప్పుడు వారి గురించి నాకు అంత తెలియదు. కానీ నేను వెళ్ళినప్పుడు నా వయసుకి మర్యాద ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పంపించారనే ఉద్దేశంతో ఆఫీస్ నుంచి బయటకు వచ్చి కూడా నన్ను రిసీవ్ చేసుకోవడం జరిగింది. అప్పుడు వారి సంస్కారం గురించి, వారి నడవడిక గురించి ఆ రోజే నేను తెలుసుకున్నా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో, వర్ధయ్యతో 14లో ఎంపీ అయిన తర్వాత వారి నాన్నగారితో కలిసి ఎంపీగా పనిచేయడం కూడా తెలిసిన విషయమే. చాలాసార్లు వారిని కలవడం కూడా జరిగింది. వారు సంస్కారం కానివ్వండి లేదా నడవడికి కానివ్వండి చూస్తుంటే అది వారి తల్లిదండ్రులను తప్పనిసరిగా నేను మెచ్చుకోవాల్సిన పరిస్థితి. నేను కూడా ఒక తండ్రిని కనుక ఎంత చక్కగా పెంచారంటే అంత చక్కగా పెంచారు. పెద్దల్ని గౌరవించడంలో అన్నీ ఉండి కూడా, అన్ని హంగులు ఉండి, హోదాలుండి గొప్ప పారిశ్రామికవేత్త అయినప్పుడు కూడా నన్ను వారు గత 10 సంవత్సరాలుగా ఏం సంబోధించారంటే ఎంపీ గారని మాత్రమే సంబోధించేవారు. ఎంపీ అయిపోయిన తర్వాత కూడా, 3 సంవత్సరాలు అయిన తర్వాత కూడా వారు నన్ను అదే విధంగా సంబోధించడం. దానిలో నాకు తెలిసింది ఏమిటంటే వారు ఆ గ్రేస్, ఆ గొప్పతనం, ఆ హుందాతనం నాకు ప్రతిసారి కూడా గుర్తొచ్చేది. ఒకసారి నేను హైదరాబాద్లో ఉన్న దసపల్లా హోటల్లో నేను అక్కడ ఉంటూ అక్కడున్న జిమ్కి వెళ్ళడం జరిగింది.
ఎవరు ఒక ఆజానుబాహుని నేను ముఖం చూడలేదు. దాదాపు కిలోమీటర్ ఆ గంటకి 10-12 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నారు. అది ఆయన చాలా బలంగా కూడా ఉంటారు కనుక, చాలా ఆజానుబాహులు కనుక. నేను ఇలా తలెత్తి చూస్తే వారు నన్ను చూసినట్టు లేదు. నేనేమో ప్రక్కనే దాదాపు ఒక అడుగు చిన్నవారి కంటే, వారు చూసినప్పుడు వారు అంత క్రమశిక్షణతో ఎక్సర్సైజ్ చేస్తుంటే నాకు ఎంతో సంతోషం అనిపించింది. ఇటీవల అది వారి మరణం తెలిసినప్పుడు నేను నమ్మలేకపోయా. అంత క్రమశిక్షణతో ఉంటారు, శరీరాన్ని చాలా బాగా చూసుకుంటారు. సోక్రటీస్ చెప్పినట్టుగా ఒక దేహం అనేది దేవాలయంతో సమానం, దాన్ని ఏ విధంగా చక్కగా చూసుకోవాలో, దేవాలయం చూసుకోవాలని చెప్పి చెప్పారు. అదేవిధంగా కూడా అంత క్రమశిక్షణతో ఉన్న వ్యక్తి ఈ విధంగా జరగడం అనేది చాలా చాలా దురదృష్టకరం. నా నియోజకవర్గానికి కూడా చాలా సేవలు చేశారు పారిశ్రామిక మంత్రి గౌతమ్ రెడ్డి గారు. నేను ఆటో నగర్ కోరినప్పుడు అన్న తప్పనిసరిగా మీకు ఇస్తాను, దాంతోపాటు MSME పార్క్ కూడా మీకు ఇస్తాను. తర్వాత మీ నియోజకవర్గంలో ఉన్న చెన్నై బెంగళూరు కారిడర్ కూడా తొందరగా పూర్తి చేసి మీకు అందజేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఆ విధంగా వారు ఎన్నో సేవలు కూడా మా నియోజకవర్గాన్ని చేయడం జరిగింది. చాలా కష్టజీవి, ఎందుకంటే భగవంతుడు అన్నీ ఇచ్చినప్పుడు సాధారణంగా పిలిపించారు. పిలిపించడం కూడా నేను గొప్పగా భావించలేదు, కానీ అది ఎలా ఉన్నారంటే ఒక సోఫా మీద, అంటే బాగా అలసిపోయి సోఫా మీద, అలా మామూలుగా మనందరం ఇళ్ళల్లో ఎలా ఉంటామో సాధారణ దుస్తులతో ఉండి, నన్ను ఏమాత్రం కూడా వెయిట్ చేయించకూడదనే పెద్దవాడిని అనే ఉద్దేశంతో అలాగే ఉండి నన్ను పిలిచినప్పుడు, వారు సామాన్యంగా ఉన్న అది చూస్తూ పెద్దవారిని ఇంత గౌరవించారన్నది నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. సో తర్వాత కులాలకు అతీతం గౌతమ్ రెడ్డి గారు, నేను గత మంత్రి అయిన తర్వాత 3 సంవత్సరాలు కూడా వారితో ప్రయాణం చేయడం జరిగింది. కులాలకి చాలా అతీతుడు, ఏ ఒక్క చిన్న మనసు కూడా అది యాజ్ నో మీన్నెస్, ఇస్ ఎక్స్ట్రీమ్లీ వెరీ గ్రేస్ఫుల్ పర్సన్. ఈ పరిస్థితుల్లో భగవంతుడు అన్ని విధాలు కూడా విడిచిపెట్టిన తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, వారి ఆత్మకు మనశ్శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గౌరవ శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు.